అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది భారాస కీలక నేత మహేశ్వరం మాజీ శాసనసభ్యుడు కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు ఏఐసిసి ఇన్చార్జ్ మాణికరావు ఠాక్రేతో భారాస మాజీ ఎమ్మెల్యే తేగల కృష్ణారెడ్డి ఆయన కోడలు జడ్పీ చైర్పర్సన్ తేగల అనితారెడ్డిలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఇవాళ హైదరాగోడ్డలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్రావు ఠాక్రే ఏఐసి కార్యదర్శి రోహిత్ చౌదరిలతో సమావేశమైన వీరిద్దరూ తాజా రాజకీయాల అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి మరోవైపు ఈ నెల ఇరవయో తేదీన దాదాపు పది మంది నాయకులు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది రేపు సాయంత్రం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్లు ఢిల్లీ వెళ్లనున్నారు గద్వాల్ జడ్పీ చైర్మన్ సరిత ఆమె భర్త తిరుపుతయ్యలతో పాటు ఓ మున్సిపల్ చైర్పర్సన్ ఒక మాజీ ఎమ్మెల్సీ ఇద్దరు నుంచి ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది ఇందులో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రయాణం ప్రారంభించిన తీగల హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా పనిచేశారు అనంతరం హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా చైర్మన్గా పనిచేశారు హైదరాబాద్లో తెదేపా అధ్యక్షుడిగా పనిచేసిన తీగల రెండు వేల తొమ్మిదిలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడినప్పుడు తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డిపై తెదేపా తరపున పోటీ చేసి గెలుపొందారు అనంతరం తెరాసలో చేరిన తేగల రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సబితా ఇంద్రారెడ్డిపై ఓడిపోయారు అనంతరం సబిత హస్తం పార్టీని వీడి కారెక్కి మంత్రి అయ్యారు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తేగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి మహేశ్వరం జడ్పీటీసీగా గెలిచి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయ్యారు మంత్రి సబితారెడ్డి తేగల కృష్ణారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుంచే ఉండడంతో వీరి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది ఈ క్రమంలో పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోందని టీకేఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్లకే టికెట్ వచ్చే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడడంతో పార్టీ మారటమే మేలని తేగల భావించినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే గత నెలా కరున ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు తనకు టికెట్ ఇవ్వకుంటే కారు దిగటం ఖాయమని వ్యాఖ్యానించారు అసంతృప్తిగా ఉన్న తీగలను తమ పార్టీలో చేర్చుకునేందుకు అటు భాజపా ఇటు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి కర్ణాటక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలు పొంగులేటి జూపల్లి లాంటి కీలక నేతలు హస్తం కనువ కప్పుకోవడంతో అదే దారిలో వెళ్లేందుకు తేగల నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే తాజాగా ఆయన మాణిక్రావు ఠాక్రే రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు త్వరలోనే తన కోడలు రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తేగల అనితారెడ్డితో కలిసి తేగల కృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరనున్నారు